నమస్తే పర్సవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం ఈరోజు ఆగస్టు పంతొమ్మిది ట్వంటీ ట్వంటీ వన్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఆర్టికల్స్ ఇవి ఓన్లీ షరియాలా సీస్ ద తాలిబాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్లో డెవలపింగ్ సిచ్యువేషన్ పరంగా ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ అంటే నెక్స్ట్ ప్రోగ్రెషన్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ దయచేసి ఈ ఆర్టికల్ని కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ మూవింగ్ ఆన్ అస్సాం డిటెన్షన్ సెంటర్స్ ఫర్ ఫారినర్స్ రీనేమ్డ్ యాజ్ ట్రాన్సిట్ క్యాంప్స్ ఈ డిటెన్షన్ సెంటర్స్ ట్రాన్సిట్ క్యాంప్స్ అంటే ఏ ప్రొవిజన్స్ వల్ల వచ్చాయనేది తెలుసుకుంటే ప్రిలిమ్స్లో మీకు పాసిబుల్ క్వశ్చన్ ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ నార్త్ ఈస్ట్ పేజ్ నెంబర్ ఫోర్ నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి స్టిల్ స్టడింగ్ ఓబీసీ కోట సబ్ క్యాటగరైజేషన్ రిపోర్ట్ యూపీ ఈ సబ్ ఓబీసీ కూడా సబ్ క్యాటగరైజేషన్ అంటే ఏంటో తెలుసుకోండి పెద్దగా అయితే సిగ్నిఫికెంట్ కాదు జస్ట్ కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది అందుకంటే మించి ఇది ఇంపార్టెంట్ అయితే కాదు నెక్స్ట్ పేజ్లో ఆర్టికల్కి వచ్చేసరికి నితిన్ విజయ్ గోఖలే గారితో ఒక ఆర్టికల్ ఉందండి చైనా వాన్స్ గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ కన్ఫ్యూస్డ్ అబౌట్ ఇండియా ఈయన ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ అండి విజయ్ గోఖలే అని ఆయన సో ఇది కొంచెం మీకు చైనీస్ టాక్టిక్స్ గురించి అర్థమయ్యేదానికి ఎట్లా చైనా ఇండియాను అండర్మైన్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంటర్నేషనల్ స్టేజ్లో అనేదే మీకు అర్థం అవ్వడానికి ఇది ఈ ఆర్టికల్ సహాయపడుతుంది దయచేసి ఈ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ సిక్స్త్ పేజ్ ఎడిటోరియల్కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్టర్ మ్యాథ్ అండి ఇది బ్యాక్లాష్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఇదేంటంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఇష్యూస్ వల్ల ఫేస్ చేస్తున్న బ్లాక్ బ్యాక్లాష్కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి జీ సెవెన్ కంట్రీస్ కానీ మిగతా జీ ఫోర్ కంట్రీస్ కానీ అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి జస్ట్ అవేర్నెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కాదు కానీ మీ అవేర్నెస్ కోసం ఈ ఆర్టికల్ చదవాల్సి ఉంటుంది పేజ్ నెంబర్ సిక్స్లోనే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఈజ్ నో డేటా ఆన్సర్ ఈ ల్యాక్ ఆఫ్ డేటా అనేది ఎలా ప్రాబ్లం అవుతుంది దీనివల్ల నష్టాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నామండి మీరు ఈ ఆర్టికల్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే డేటా లేకపోవడం వల్ల మనకి ఏం నష్టాలు ఉన్నాయి డేటా అవసరం ఏముంది ఫార్మ్ పాలసీ ఫార్ములేషన్లో కానీ అకౌంటబిలిటీ క్యాల అకౌంటబిలిటీలో కానీ ఇట్లాంటి వాటిల్లో డేటా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుందండి దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ని చదవండి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అసలు ఈరోజు పేపర్లో అతి ముఖ్యమైన ఆర్టికల్ వచ్చి కీపింగ్ అండ్ ఐ ఆన్ చైనాస్ ఎక్స్పాండింగ్ న్యూక్లియర్ స్టాక్ ఇదేంటంటే చైనా ఎవర్ న్యూక్లియర్ కేపబిలిటీస్ని ఎలా పెంచుకుంటుంది తర్వాత న్యూక్లియర్ స్టాక్ పైల్ని ఎలా ఇంక్రీస్ చేస్తుంది దానివల్ల నష్టాలు ఏంటి వాళ్ళ మిసైల్స్ ఏంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి దీన్ని నోట్స్ చేసుకోండి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కానీ జరగదు అందుకే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాసిబుల్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ థ్రెట్ ఏంటంటే చైనా పరంగా నుంచి మనకు వచ్చేది న్యూక్లియర్ థ్రెట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏం చేస్తారంటే మీకు కుదిరితే మన న్యూక్లియర్ కేపబుల్ మిసైల్స్ ఏమున్నాయో కూడా ఒకసారి తెలుసుకోండి తర్వాత మన న్యూక్లియర్ డాక్టర్ గురించి కొంచెం తెలుసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఒక కంపారిజన్ అనేది మీకు అర్థం అవుతుంది వాళ్ళ న్యూక్లియర్ ప పవర్ ఏంటి మన న్యూక్లియర్ పవర్ ఏంటి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి నెక్స్ట్ ఆర్టికల్ ఏ డిలేడ్ ఇంటర్వెన్షన్ ఇండియన్ ఎకానమీ దాని గురించి తర్వాత మన గ్రోత్ ఇంజిన్ గురించి మాట్లాడతారు పర్టికులర్లీ ఎక్స్పోర్ట్ గ్రో ఎక్స్పోర్ట్ గ్రోత్ ఇంజిన్ గురించి దీంట్లో డేటా ఇంపార్టెంట్ కాదు కానీ స్కీమ్స్ తర్వాత ప్రోగ్రామ్స్ ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తుందో అది చాలా ఇంపార్టెంట్ అంది దయచేసి దీంట్లో ఆర్ఓడిటిఈపీ ప్రోగ్రామ్ అని ఒక స్కీమ్ గురించి మాట్లాడతారు ఆ స్కీమ్ డీటెయిల్స్ అయితే తెలిసిపెట్టుకోండి పెట్టుకోండి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మీకు ఉపయోగపడుతుంది ఆపరేట్కి వచ్చేసరికి పేజ్ నెంబర్ సెవెన్ ద పోలీస్ వి నీడ్ ఇదేంటంటే ఇండియాలో ఉన్న పోలీస్ సిచ్యువేషన్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుందండి ఈ ఆర్టికల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి ఇది రిఫార్మ్స్ గురించి ఒక్కటే మాట్లాడదు అంటే ఓవరాల్ అప్రోచింగ్ టు పోలీస్కే రీఫ్రెష్ కావాలి ఇండియాలో ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పోలీసింగ్ అనేది కరెక్ట్ పోలీసింగ్ మెథడ్ కాదు మనకు కావాల్సింది అంటే ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలి ఇప్పుడు ఉన్నది అది యాంటాగనిస్ట్గా ఉంది అనేసి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ పేజ్ నెంబర్ టెన్ ఎయిట్కి వచ్చేసరికి న్యూస్ కొలీజియం రికమెంట్స్ ఎయిట్ జడ్జెస్ ఫర్ సుప్రీంకోర్టు సో ఈ ఆర్టికల్ నుంచి కొలీజియం ప్రాసెస్ గురించి చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుందండి కొలీజియం ప్రాసెస్ ఏంటి దానికి పారామీటర్స్ ఏంటి ఎలా సెలెక్ట్ చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ నైన్కి వచ్చేసరికి న్యూస్ అండి అగిన్ అమిడ్ ఆఫ్ఘన్ క్రైసిస్ జయశంకర్ కట్ షార్ట్స్ యూఎస్ విసర్స్ ఎందుకు వెళ్ళారు దాని పర్సెస్ ఏంటి ఎందుకు కట్ షార్ట్ చేశారు ఇప్పుడు హ్యుమానిటేరియన్ క్రైసెస్ ఒకటి బ్రూ అవుతుందండి ఆఫ్ఘనిస్తాన్లో చాలా మంది ఇండియన్స్ ఇంకా అక్కడే ఇరుక్కొని ఉన్నారు చిక్కుకొని ఉన్నారు వాళ్ళని ఎలా తేవడానికి మనం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జస్ట్ అవేర్నెస్ కోసమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ కాదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చదవండి నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి టెక్ టు హెల్ప్ ప్రొటెక్ట్ యుఎన్ పీస్ కీపర్స్ ఏం టెక్ గురించి మాట్లాడుతున్నారో చూడండి ఇండియాస్ రోల్ ఇన్ యూఎన్ పీస్ కీప్ పీస్ మిషన్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుంటే మీకు సహాయపడుతుందండి నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి ఇండియా కెన్ డూ మోర్ హింట్స్ క్లైమేట్ అఫీషియల్ సో మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఐపీసీసీ రిపోర్టు తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఒక మీట్ జరుగుతుందండి ట్వంటీ సిక్స్ సిపి ట్వంటీ సిక్స్ అని ఈ క్లైమేట్ టాక్స్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఐపీసీసీ రిపోర్ట్ బ్యాక్డ్రాప్లో ఈ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా సిగ్నిఫికెంట్ ఈ ఆర్టికల్లో మన ఇండియా పొజిషన్ ఏంటి క్లైమేట్ ఫైట్లో కానీ మన పారామీటర్స్ ఏంటి మన గోల్స్ ఏంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి నా మూవింగ్ అంటుంది నెక్స్ట్ ఆర్టికల్ సెంటర్ టు బూస్ట్ ఆయిల్ పామ్ ఫార్మింగ్ సో పామ్ ఆయిల్ అనేది మనం చాలా 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 ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి దానివల్ల నష్టాలు ఏంటి ఎందుకు మనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం ఆయిల్ పామ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అసలు ఈ ఆయిల్ పామ్ ఇండస్ట్రీ అనేది ఎన్వారామెంట్లీ ఫ్రెండ్లీనా కాదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి నాట్ ఫర్ ఇండోస్వేస్ మెడికల్ రీసెర్చ్ అగ్రిమెంట్స్ సో ఇన్స్టిట్యూషన్స్ తెలుసుకోండి ఏ ఏరియాలో రీసెర్చ్ జరుగుతుందో తెలుసుకోండి సరిపోతుంది ఎగ్జామ్ పరంగా అయితే అడకపోవచ్చు కానీ కొన్నిసార్లు ఇట్లాంటి రీసెర్చ్ ఇనిషియేటివ్స్ నుంచే మనకు కొత్త కొత్త మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీన్ వరల్డ్కి వచ్చేసరికి వాట్స్ నెక్స్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ సో స్టేటస్కు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఆర్టికల్ కొంచెం చదవండి ఇంపార్టెంట్ చైనా ఓన్ రికగ్నైజ్ తాలిబాన్ అంటిల్ గవర్నమెంట్ ఫార్మేషన్ చైనా గత వారం రోజులుగా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కంప్లీట్ రికవర్ చేసిందో అప్పటి నుంచి కొన్ని స్టేట్మెంట్స్ విడుదల చేస్తూనే ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టైం లైన్ ఆఫ్ ఈవెంట్స్ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీకు అర్థం అవడానికి అంటే చైనా ఎట్లా వాళ్ళని లెజిటమైజ్ చేస్తుందన్నది అర్థం కావడానికి ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది నా నెక్స్ట్ ఆర్టికల్ చైనా టు కబ్ ఎక్సెసివ్ ఇన్కమ్ ఇన్ పుష్ ఫర్ కామన్ పాస్పిరిటీ ఏంటంటే అంటే చైనీస్ ప్రెసిడెంట్ షీ జింగ్ పింగ్ ఈక్విటీ తేవడానికి ఒక సోషలిజం ప్రోగ్రామ్ ఇది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పాజిబుల్గా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్స్లో ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి ఏ స్కీమ్ మా ఏం ప్రోగ్రామ్ మాట్లాడుతున్నారు దాని ఇంటేంటి ఏంటి ఎక్కడ అనౌన్స్ చేశారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి మీకు ఉపయోగకరంగా ఉంటుంది నా పేజ్ నెంబర్ ఫోర్టీన్ బిజినెస్కి వచ్చేసరికి ఏప్రిల్ జూన్ జీడిపి గ్రోత్ టు బి డిసెప్టివ్లీ హైయర్ ట్వంటీ పర్సెంట్ ఐసీఆర్ఏ ఈ గ్రోత్ అంత బట్ దానికి ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందండి నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఇండియా టు మీట్ క్లైమేట్ గోల్స్ ఎఫ్ఎం సో జీ ట్వంటీ మీటింగ్ జరుగుతుంది తర్వాత సిఓపి ట్వంటీ సిక్స్ జరుగుతుంది అందుకని ఒక్కసారి ఆ రెండింటి గురించి తెలుసుకుంటే మీకు సరిపోతుంది అంటే జీ థీమ్ ఏంటి సిఓపి ట్వంటీ సిక్స్కి మీరు ఇప్పటిదాకా ఐపీసీసీ రిపోర్ట్స్ చదవకపోయింటే కనీసం హైలైట్స్ అన్న వేరే వెబ్సైట్స్లో నుంచి చదవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఆకట ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ టూ బై ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్ ఆఫ్ బాండ్స్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ జీసెక్ బాండ్స్ గురించి నిన్నే మీకు చెప్పానండి నిన్న న్యూస్ పేపర్లో కూడా దీని గురించి కొంచెం డిస్కషన్ వచ్చింది ఆయిల్ బాండ్స్ గురించి మాట్లాడినప్పుడు దయచేసి జీసెక్ బాండ్స్ అంటే ఏంటి జీసాప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి రెండూ తెలుసుకోండి పాజిబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఆ ప్రిలిమ్స్లో దయచేసి దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి జీ సిక్స్ మీద ఇది ఈ హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ముఖ్యమైన ఆర్టికల్స్ ముందుగా థ్యాంక్ యూ దయచేసి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి స్టే సేఫ్ నమస్తే